వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. ఈరోజు ప్రభుత్వం వైఖరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో ఈరోజు జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా కార్యాలయాన్ని ముట్టడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో చాలామంది ముఖ్య నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటు నిరుద్యోగులు కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం వైఎస్ జగన్ ప్రభుత్వంపై. గత 2 సంవత్సరాలుగా కూడా జాబులు ప్రకటిస్తామని చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే లక్షల జాబులు పెండింగ్లో ఉంటే కేవలం 10,000 జాబులు మాత్రమే క్యాలెండర్లో ఆర్భాటంగా వేశారు. పబ్లిసిటీ పిచ్చితో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప నిరుద్యోగుల సమస్యలు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఈరోజు మన ట్రూత్ న్యూస్ స్టూడియోలో డిబేట్లో పాల్గొనడానికి మన స్టూడియోలో కిరణ్ బావశెట్టి, ఏదైతే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నారో భారతీయ యువ మోర్చా నుంచి, అలాగే మనకి చోడవర్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు పుల్లెటి గణేష్, ఉత్తరాంధ్ర నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు. నమస్కారం కిరణ్ గారు. నమస్కారం అండి. నమస్కారం గణేష్ గారు. మీతో పాటు మనకి స్టూడియోలో కిరణ్ గారు ఉన్నారు, బావశెట్టి కిరణ్ గారు ఉన్నారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి యువ మోర్చా నుంచి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా మీతో పాటు లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి గణేష్ గారు. గణేష్ గారు, మొదటగా మీ నుంచి మొదలు పెడదాం, చెప్పండి ప్రభుత్వం యొక్క వైఖరి ఏ విధంగా ఉంది నిరుద్యోగుల పాలిట? సంబంధించిన ప్రేక్షకుల అందరికీ నమస్కారం. నా పేరు పుల్లెటి గణేష్, ఉత్తరాంధ్ర నిరుద్యోగ జేఏసి అధ్యక్షుడి నేను. అయితే ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు రోజులను పడే స్థితి ఏర్పడింది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు తమ ప్రచార సభల్లో ఏవైతే వాగ్దానాలు చేశారో, తమ మ్యానిఫెస్ట్ లో ఏవైతే పెట్టారో అవి పూర్తిగా విస్మరించడం జరిగింది. ఒకసారి ఆ మ్యానిఫెస్టో లో ఆయన నిరుద్యోగులకు సంబంధించిన ఏవైతే వాగ్దానాలు చేశారో ఒకసారి గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీరైనటువంటి పోస్టు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ పదవులని మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఆ మేనిఫెస్టోలో పెట్టిన మరొక విషయం ఏంటంటే 350,000 గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు ఆయన భర్తీ చేస్తామని చెప్పారు. అదే కాకుండా 121,000 సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ 3 విషయాల మీద మనం ఒకసారి చర్చిద్దాం. అయితే ఈ 230,000 ప్రభుత్వ పదవుల్ని ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటారో అన్ని సంవత్సరాల్లో కూడా వాయిదాల ప్రకారం చేస్తామన్నారు. అలాగే ఈ 230,000 ఉద్యోగాలకి సంబంధం లేకుండా గ్రామ వాలంటీర్లు కేవలం వాళ్ళ సేవకులు మాత్రమే ఉద్యోగాలు కాదు సేవకులు మాత్రమే అని చెప్పేసి 5,000 గౌరవ వేతనంతో వాళ్ళని నియమించుకోవడం, అలాగే గ్రామ సచివాలయానికి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి అందులో కొన్ని ఉద్యోగాలు తీసుకుంటారు. అయితే ఆ 2 పక్కన పెట్టే ఆయన 2.5 సంవత్సరాల పాలన తర్వాత కూడా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తానన్న మాట కూడా విస్మరించి, అలాగే అమరవీరుల సాక్షిగా పోలీసు ఉద్యోగాలు 6,500 ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పి, అలాగే 24,000 ఉద్యోగాలు ఇవన్నీ మాట్లాడి చెప్పంటే ఆయన అధికారం చేపట్టిన 1 సంవత్సరం తర్వాత అమరవీరుల దినోత్సవంలో పాల్గొని ఆ రోజు ఆయన అమరవీరుల సాక్షిగా చేసిన వాగ్దానం ఏమిటంటే ప్రతి సంవత్సరం 6,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అలాగే 24,000 పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కనుక ఆయన పదవీకాలం ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది కనుక ప్రతి సంవత్సరం విధిగా నోటిఫికేషన్ ఇస్తామని ఆయన చాలా గట్టిగా వాగ్దానం చేశారు. నిరుద్యోగులు దాని మీద చాలా ఆశంతో ఉన్నారు. అయితే ఆ 24,000 పోలీస్ ఉద్యోగాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విధిగా ఇస్తామని చెప్పారు. అలాగే 25,000 బిఎస్సి ఉద్యోగాలు మెగా డిఎస్సి దానికి ఆయన చాలా దాని ముందు ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో దాన్ని చాలా ఎండగడుతూ కూడా ప్రచార సభలో ఆయన చెప్పడం జరిగింది. బిఎస్సి నోటిఫికేషన్ ఆయన ఇస్తారు, సిలబస్ మార్చేస్తారు, అభ్యర్థులు 1,000 రూపాయలు కోచింగ్ సెంటర్లో ఖర్చు పెట్టి ఎన్నో ఇబ్బందులు పడతారు. అదే మన ప్రభుత్వం సేవలు చేయగల మన ప్రభుత్వం దాని అధికారంలోకి వస్తే ఒకేసారి 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి మేము పెట్టేసి చాలా ప్రజలకి నిరుద్యోగులకి మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జగన్ గారు ప్రచార సభల్లో పూర్తి చేసుకుంటారు.
ఓకే 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 వన్ మినిట్ గణేష్ గారు వన్ మినిట్ ఒకసారి కిరణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిరణ్ గారు చెప్పండి, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ కూడా మన ఒక జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గడిచిన 2 సంవత్సరాల్లో కూడా సుమారు 603,756 పోస్టులు కూడా భర్తీ చేస్తాం ఏ రాష్ట్రంలో లేని విధంగా అని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అందరికీ నమస్కారం. ముందుగా ఛానల్ ఎండి అయిన కిట్టు గారికి మరియు ప్యానల్లో ఉన్నటువంటి గణేష్ గారికి, ఉత్తరాంధ్ర జేఏసి నిరుద్యోగుల జేఏసి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో అది పూర్తిగా అసంపూర్ణం. ఎందుకంటే ఆయన ఎలక్షన్ క్యాన్వైజింగ్లో ఏదైతే హామీ ఇచ్చారో 240,000 ఉద్యోగాలను తీస్తానని ప్రజలకి హామీ ఇచ్చి నిరుద్యోగుల సమస్య తీరుస్తారు అని యువతకు కూడా హామీ ఇచ్చి ఈరోజు ఆయన అధికారంలో చేపట్టి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీసం ఉద్యోగాల పాలిట ఏదో బిచ్చం వేసినట్టు 10,000 ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ తీయడం తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు యువత. నిరుద్యోగులకు చాలా ఆశలతో అన్నం వస్తాడు, మంచి రోజులు వస్తాయన్న కలలు కానీ ఎన్నో యాడ్లు కూడా వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో కానీ గత ప్రచారంలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ చూసుకుంటే అనేక పత్రికా ప్రకటనలతో పాటు యాడ్లను కూడా అన్నం వస్తాడు, మంచి రోజులు వస్తున్నాయని ప్రజల్ని మబ్బి పెట్టి ఈరోజు మాయ చేసి మరీ ప్రజలు నిరుద్యోగులు పొట్ట కొట్టారు. సో మేము ఈ ఛానల్ వేదికగా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే నిరుద్యోగులకు కొత్త జాబ్ క్యాలెండర్లు సుమారు 240,000 ఉద్యోగాలు ఏదైతే తీస్తానని మాట హామీ ఇచ్చారో మాట తప్ప మడం తిప్పం అని ఏదైతే అన్నారో అదేవిధంగా అమలు చేసి కొత్తగా 240,000 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతని ఆదుకుంటారని వేడుకుంటున్నారు. రైట్ గణేష్ గారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇది నిజంగా ప్రజలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది సచివాలయం ద్వారా? చాలా మందికి ఉపాధి అవకాశం కూడా వచ్చింది కదా, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా. సార్, ఎక్కడ అవినీతి లేదు సార్. అసలు ఆ గ్రామ సచివాలయాలకు సంబంధించిన సెక్రటరీలు మీరు ఒకసారి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. విషయం ఏంటంటే అసలు పాలించేది అసలు వాళ్ళ డ్యూటీ వాళ్ళని ఖచ్చితంగా చేయించవట్లేదు సార్. మొదట వాళ్ళ మీద విపరీతమైన పరిస్థితి, కోటా నాయకులు వెళ్ళి ఒక పంచాయతీ సెక్రటరీని బెదిరించి వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. అంటే వైసీపీ ఒక్క నిమిషం వాళ్ళకి శిక్షణ వేసినట్టు లేదా వాళ్ళ కింద బాధ్యతలకి సచివాలయ ఉద్యోగాలే. అంటే వైసీపీ గవర్నమెంట్ లోనే ఉందంటారా గణేష్ గారు? ఒక్క నిమిషం, వైసీపీ గవర్నమెంట్ లోనే చోటా మాటా నాయకులు అధికారులు బెదిరిస్తున్నారు అంటారా? ఇంతకు ముందు గవర్నమెంట్ లో నాయకులు ఎవరిని కూడా అధికారులు బెదిరించడం కానీ వాళ్ళతో పనులు చేయించుకోవడం కానీ లేదంటారా? ప్రతి గవర్నమెంట్ లో ఇది జరిగే పనే సార్. కానీ ఇది మరీ విద్యుత్తమైన సార్, చాలా ఎక్కువ. ఇప్పుడు వరకు జరగలేదు. హిట్లర్ పాలనలో ఉందని చెప్పొచ్చండి. సింపుల్ గా చెప్పాలంటే హిట్లర్ పాలన అండి అది. లేకపోతే మనకు రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు మనకి ఏదైతే హక్కు ఇచ్చారో 19A ప్రకారం ప్రాథమిక హక్కు అంటే మన నిరసనలు తెలియజేయచ్చు, అలాంటి హక్కుని కూడా ఈ రోజు అరించే పరిస్థితి సార్. వాళ్ళు ఏమడిగారు సార్, నిరుద్యోగులు మేమేమడుగుతున్నాం, మీరు ఏమైతే ఎలక్షన్ లో హామీలు ఇచ్చారో 230,000 పైసీలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, దశల వారీగా మేము వాటిని భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం జనవరి లో క్యాలెండర్ విడుదల చేస్తాం, ఆ క్యాలెండర్ లో కనీసం ఆయన చెప్పిన దాని ప్రకారం 230,000 ఉద్యోగాలు ఆయన భర్తీ చేయాలనుకుంటే 5 సంవత్సరాలకైనా సరే సంవత్సరానికి కనీసం 30,000 ఉద్యోగాలు తీయాల్సిన అవసరం ఉంటది. అప్పటికి ఆయన చేసిన దాంట్లో ఇప్పుడు చూస్తే 10,143 ఉద్యోగాలా, అందులో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు తెలుసుకుందండి? అసలు అవగాహనతోనే చేస్తున్నారా లేదా ప్రజలు మధ్య పెట్టే పని? ఆయన చేసిన పని ఏంటి సార్, సంక్షేమ పథకాలు, ప్రజల్ని సోమరపోతులు చేసే సంక్షేమ పథకాలు పెట్టారండి. ఈరోజు చూస్తే అసలు డబ్బులు డైరెక్ట్ గా ప్రజలకు అందించడం ఏంటంటే ఉపాధి కల్పించమనండి. ఉపాధి కోసం ఎంతో మంది నిరుద్యోగులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు మీరు చూసినట్లయితే కాకినాడ వంటి ఇన్స్టిట్యూట్లలో వేల తరబడి చదువుతున్న విద్యార్థులు ఏం చేస్తున్నారో తెలుసండి? ప్రతి నెలకి అయ్యే ఖర్చులు ఆ గ్రామాల్లోకి వెళ్లి నోటు రాసుకుని వడ్డీ వ్యాపారాలు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి నిలబడుతున్నారండి. అంత కష్టపడి చదివితే 2 1 2 36 కోట్లు ఉంటాయండి, ఎంత అన్యాయం ఇది. అలాగే 3 4 కు సంబంధించిన ఉద్యోగాలే లేవండి అసలు ఆంధ్రప్రదేశ్ లో. పోలీసు ఉద్యోగాలు ఖాళీ లేవండి. ఆయన
ప్రభుత్వంలో అధికారంలో రాకుండా సదాశంలో 230,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే మరి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయినా అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిందండి. మరొక విషయం కిరణ్, ఒక్క నిమిషం గణేష్ గారు ఒక్క విషయం, కిరణ్ గారు మరొక విషయం. ఇక్కడ కూడా మన పొరుగు రాష్ట్రం అయిన ఏదైతే తెలంగాణ ఉందో అక్కడ గ్రూప్ 4 ఎంప్లాయీస్ కావచ్చు 61 సంవత్సరాలకి కూడా పదవీ విరమణ వయసు పెంచిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సంవత్సరాలు తగ్గిస్తాం, 57 సంవత్సరాలకి వయసును కుదిస్తాం, నిరుద్యోగులకు అండగా ఉంటాం కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఒక అందుకు పరిమితిని తగ్గించేసి వాళ్ళ పొట్ట కొట్టేసి మళ్ళీ పక్కలకు ఇవ్వాల్సిన అవసరం లేదండి. అసలు మీరు ఉపాధిని సృష్టించాల్సిన అవసరం ఉందండి. ఫస్ట్ అసలు వాళ్ళని పాడవడానికి చూస్తే 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో అధిక ధనంతో వాళ్ళు చెడిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారు కోసినట్టే వాళ్ళు ఫస్ట్ సంవత్సరమే 25,000 కోట్లు పైగా ఉద్యోగాలు తీయడం జరిగిందండి. ఆయన నుంచి ఇప్పుడు మళ్ళీ కూడా 50,000 పైగా ఉద్యోగాలు ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే మనకేంటే ఇప్పుడు వరకు వచ్చిన ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? ఈయన ఎంతసేపు చేసి ఏంటి? ఆయన వాగ్దానాలు మీరు ఒకసారి చూడండి, ఒక్క వాగ్దానం అయితే సరిగ్గా నెరవేర్చారా? ఆయన చేసిందల్లా ఏమైనా ఉంటే, మంచి ఏమైనా ఉంటే ఆ నాడు నేరుతో రంగు లేదో లేకపోతే ఏదో చేస్తే కొన్ని ఫెసిలిటీస్ కల్పించారా? ఒక్క విషయం పక్కన పెడితే ఎంతో మంది విద్యార్థులకు నష్టం. గణేష్ గారు ఒక విషయం, కిరణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిరణ్ గారు చెప్పండి, ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసింది వైసీపీ గవర్నమెంట్, అదేవిధంగా నిరుపేదలు చాలా మందికి కూడా ఈరోజు సచివాలయంలో అనేక డిపార్ట్మెంట్ల ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. పంచాయతీ సెక్రటరీలు కానివ్వచ్చు, లేదంటే వార్డ్ వెల్ఫేర్ అనవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇలా అనేక సుమారు 2 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చారు కదా, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎక్కడ అవినీతి లేకుండా జరిగిందా? సచివాలయాలు పట్టడం అభివృద్ధి అని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటుంది. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం, కానీ గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీలని వీ రాజకీయ నాయకులు, వీళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్లు కానివ్వండి, మండల ప్రెసిడెంట్లు కానివ్వండి, వీళ్ళ చేతిలో కీలు బొమ్మల్లా తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీలు కనీసం నిర్వర్తించలేకపోతున్నారు. ఎందుకంటే అనేక రాజకీయ ఒత్తిళ్ళు ఈరోజు ఏర్పడుతున్నాయి. మీరు దయచేసి సచివాలయాలకు కానీ ఏదో పెద్ద మండలంలకు కానీ ఏదైనా పరిశీలించినట్టయితే వైసీపీ నాయకులే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని పథకాలు అవలంబం చేయాలి, వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే కేటాయించాలి ఈ పథకాలన్నీ అని కూడా వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంటే గ్రామ సచివాలయాలు, గ్రామ స్వరాజ్యం ఏదైతే ఆ రోజు గాంధీ గారు కళ్ళకు అన్నారో, గ్రామ స్వరాజ్యం అయితే ఏర్పడింది కానీ ఈరోజు అదే గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించిన ఈ జగన్ ప్రభుత్వం ఆ ఉద్యోగాలను తగ్గ వాళ్ళ ఆ ఉద్యోగస్తులకి తగిన స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రతి పనిలో కూడా ఆటంకం కలుగుతుంది. ఈ పనికి ఉపాధి కల్పించే పథకంలో కూడా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను వేసుకుంటున్నారు. గ్రామ వార్డు వాలంటీర్లు సైతం కూడా వాళ్ళ కార్యకర్తలను వేసుకుంటున్నారు. ఈరోజు గ్రామ వాలంటీర్లు వేతనాలు గమనిస్తే మనం గౌరవ వేతనం 5,000 రూపాయలుగా ఇచ్చారు. అసలు వాళ్ళని ఉద్యోగస్తులుగా పరిగణిస్తున్నారా, లేదంటే వాళ్ళ కేవలం వాళ్ళ కార్యకర్తలు అనుకుంటున్నారో వాళ్ళనే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు గ్రాడ్యుయేట్ పీజీలు చేసినటువంటి వ్యక్తులు కూడా గ్రామాల్లో వార్డు సచివాలయాల్లో కొంతమందికి అవకాశం దొక్కలేదు, కొంతమంది గ్రామ వాలంటీర్లుగా చేస్తున్నారు. అంటే వాళ్ళ పీజీ చదువుకున్న వ్యక్తులకి గౌరవ వేతనం 5,000ఏనా? అంటే వాళ్ళకి మెరుగైన వేతనం కల్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇంకో పక్క జగన్ గారు ఏదైతే అంటున్నారో, గ్రామ వాలంటీర్లు వాళ్ళ యొక్క జగన్ గారు కూడా సేవ ప్రజాసేవ అని చెప్తున్నారు. కానీ అదే వైసీపీ నాయకులు, మేము అనేక 240,000 ఉద్యోగాలు గ్రామ వాలంటీర్లను కూడా ఉద్యోగస్తుల కింద పరిగణిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని పూర్తిగా మభ్య పెడుతున్నారు. ఎందుకంటే అది తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. భారతీయ జనతా యువమోర్చ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అనేక నిరుద్యోగులు వేలకు వేలు తగలేస్తూ మన కోచింగ్ తీసుకోవడం, వీళ్ళు ప్రభుత్వం చూస్తుంటే ఇటువంటి కేవలం ప్రచారం కోసమే 10,000 ఉద్యోగాలు బిచ్చం వేసుకున్నట్టు ఈరోజు పడేసి దాన్ని కూడా సరిగ్గా నిర్వర్తించలేని పరిస్థితి. సో మేము భారతీయ జనతా యువమోర్చా కింద మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, పూర్తిగా ఈ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ పూర్తిగా రద్దు చేయాలి. 2 లక్షల
40,000 సుమారు ఉద్యోగాలు ఉన్న కొత్త క్యాలెండర్ని రిలీజ్ చేయండి. మీరన్నట్టే దశల వారీగా పెట్టండి. కనీసం దశల వారీ అన్నప్పుడు కూడా దాని ఒక రేషియో ఉంటుంది. కనీసం ఒక 30,000 నుండి 40,000 వరకు సంవత్సరంకైనా వస్తాయి. కనీసం 60,000 వరకు అయినా దాన్ని పెంచి ఈ 3 సంవత్సరాలు ఏదైతే ఆల్రెడీ కాలయాపన 2 సంవత్సరాలు చేస్తారు, ఇంకా 3 సంవత్సరాలు మాత్రం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మీరు అనుకున్న మాట తప్ప మడం తిప్ప అనే హామీ ఇచ్చే ఏదైతే ఉందో దాన్ని మీరు పూర్తిగా నెరవేర్చండి. నెరవేర్చి 240,000 ఉద్యోగాలను భర్తీ చేయండి. యువతకి అవకాశం కల్పించండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అనేక పథకాలను పెట్టి జనాల్ని సోమరిపోతులుగా చేస్తున్నారు. అంటే దాని విషయంలో కొద్దిగా ప్రభుత్వం గ్రహించి, మనకు కావాల్సిన పథకాలు కాదు అభివృద్ధికి కావాల్సినవి ఉపాధి కల్పన కల్పించండి. యువతను ముందు ప్రాధాన్యత తీసుకోండి. ఈ విధంగా తీసుకోమని చెప్తారు. గణేష్ గారు లాస్ట్ క్వశ్చన్. ఈరోజు చోడవరం నియోజకవర్గంలో కానివ్వచ్చు, లేదంటే విశాఖ రూరల్ ప్రాంతంలో కూడా మీరు గణేష్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది. సుమారు 100 మంది మీ దగ్గర కోచింగ్ తీసుకున్న 100 మంది కూడా ఈరోజు ఆర్మీలో రిక్రూట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల కష్టాలు మీకు తెలియదు కాదు. ఆ విధంగానే మీరు ముందుకు వచ్చారు. ఉత్తరాంధ్ర నిరుద్యోగులు జేఏసీ కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం దిగి రాకపోతే, కొత్త క్యాలెండర్ విడుదల చేయకపోతే మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? సార్, మీరు చెప్పేది ఒకటే, ప్రభుత్వానికి మేము అల్టిమేట్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము నిరసనల వల్ల ప్రజల అభ్యర్థనల ద్వారా కూడా వాళ్ళకి ఎంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అన్ని విధాలుగా మేము ఏంటంటే, తీవ్రవాదుల్లా కాకుండా కేవలం ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే మేము వాళ్ళు ప్రచార సభలో ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చండి అని మాత్రమే మేము అభ్యర్థించడం జరుగుతుంది. మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇకపై ప్రభుత్వంలో కేవల స్థాయిలో మేము విసుగు పడతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరం కూడా ఇప్పుడు ఇక నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అన్ని నిరసనలు కూడా తెలియజేస్తాం. మా అజెండా ఒకటే ఒకటి, మేము అన్యాయంగా ఏమి కోరుకోవట్లేదు, న్యాయబద్ధమైన కోరికలు తీర్చమని మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం మొదట. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 100,000 మంది విద్యార్థులు బయటకు వస్తా ఉన్నారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి. ఆల్రెడీ రోడ్డు మీద 30,00,000 మంది జనాలు ఉన్నారు. ఈ 30,00,000 మంది ఒకేసారి మీరు ఉద్యోగాలు అలవా కల్పించలేదు. దాన్ని ప్రైవేట్ ఉద్యోగాలు అంటే కంపెనీలు ఇండస్ట్రీలు ఇన్స్టాల్ చేయడం ద్వారా, మన రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా కూడా ఉద్యోగాలు కొంతవరకు చేయొచ్చు. కానీ మన రాష్ట్రానికి ప్రైవేట్ కంపెనీలే రావటం లేదు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక డిఎస్సీకి సింపుల్ గా ఒక డిఎస్సీ గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటిలో కూడా డిఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఇద్దరు ఉంటారండి, ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు. అలాంటిది మన రాష్ట్రంలో 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పటికి వచ్చి అసలు ఎన్ఈపీ చూడండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎన్ఈపీ ప్రకారం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహించాలండి. ఈయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయితే ఏదండి టెట్ టెట్ అసలు చేయలేదు. అలాగే ఈయన ప్రచార సభలలో 25,000 సిఎస్సీ పోస్టులు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు అంటే ఎన్ఈపీ కంప్లీట్ అవ్వాలండి. ఎన్ఈపీ ప్రోగ్రామ్ ఏంటారు, అసలు మొత్తం స్కూళ్ళన్నీ మూసేయడమా? నేను ఆలుగేడు చేసిన పనులు కూడా నాకు మూసేసి వస్తుందండి. ఇకపోతే సార్, నాకు కొంచెం టైం ఇస్తే ఒక 2 పాయింట్స్ మాట్లాడతాను. అంగన్వాడీ స్కూల్ తీసుకెళ్లి ప్రైమరీ స్కూల్లో ఏ విధంగా కలుపుతారు? అసలు ఇది ఒకటి పెద్ద అవగాహన లేని చర్య. ప్రభుత్వానికి అవగాహన లేని చర్య ఏదైనా ఉందంటే అంగన్వాడీ స్కూల్ తీసుకెళ్లి ప్రైమరీ స్కూల్లో కలపడం. ఇకపోతే 2 పాయింట్ చూడండి, GO No. 59 దీనిపై ట్రూత్ న్యూస్ వారు కూడా దీన్ని హైలైట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. GO No. 59 ప్రకారం గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిని ఏపీఎస్ఎల్ఆర్టీవి ప్రభుత్వం ద్వారా రిక్యూజ్ చేయవలసినటువంటి నోటిఫికేషన్ రిక్యూట్ చేయాల్సినట్టు కానిస్టేబుల్ పోస్టులకు గ్రామ మహిళలు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాచ్ చేశారు. ఇది చాలా అవగాహన లేనిది, దారుణం. అసలు కేవలం వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుంది. మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసి వచ్చారు కదా గణేష్ గారు. మహిళా కానిస్టేబుల్ కూడా ఈరోజు పరీక్షలు రాసి వచ్చిన వాళ్ళే కదా, సచివాలయంలో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ కదా. మీరు ఇప్పుడు చూడండి సార్, వాళ్ళు పరీక్షలు రాసి వచ్చారు. వాళ్ళ మార్కులు ఏ స్థాయిలో వచ్చాయో మన అందరికీ తెలుసు. కొందరికి 15 మార్కులకి కూడా ఉద్యోగాలు వచ్చినట్టు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏపీఎస్ఎల్ఆర్సీ పోలీస్ రిక్రూట్మెంట్ కి వెళ్ళాలనుకుంటే 25 సంవత్సరాలు మాత్రమే వయోపరిమితి. ఆ అకాడమిక్స్ దేర్ రిజర్వేషన్, 3 నుంచి 5 సంవత్సరాల రిజర్వేషన్ ఉంటది. దీనికి మొదట
ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటది, అందులో కటాఫ్ ఉంటది. ఆ కటాఫ్ పాస్ అయిన వాళ్ళకి డిస్ట్రిక్ట్ ఎస్ఎస్సీఆర్ డిస్ట్రిక్ట్ మెజర్మెంట్ ఉంటది. దాని తర్వాత మెడికల్ ఉంటది, మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. అకాడమిక్స్ దేర్ రిజర్వేషన్ ఉద్యోగాలు వస్తాయి. దీనికి మహిళా పరిమితి. ఇప్పుడు మీరు మహిళా పోలీసులు ఏదైనా కలిసి వస్తారండి, 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇందులో మహిళా పోలీసులుగా ఉన్నారు. ఇంకా అనకూడదు, హ్యాండీ క్యాప్ ఉంటున్నారు అందులో. అయితే కళ్ళు కూడా లేదు సార్, వాళ్ళు ఎలా తీసుకెళ్లి వాళ్ళు చేస్తారు? అసలు పోలీసు ఉద్యోగం చేస్తున్న వారి డ్యూటీ మీరు చెప్పండి సార్. కిట్టు గారు ఒకసారి 6 నుంచి 9 వరకు ఉంటారు సార్ మినిమం. ఇప్పుడు ఈ మహిళా పోలీసులు పోలీస్ స్టేషన్ ఎన్ని గంటలు వెళ్తున్నారు అడగండి సార్ ఒకసారి. 10 గంటలకు వెళ్తారా, సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తారా? ఏంటి సార్ పోలీసు ఉద్యోగాల గురించి మీరు చెప్పేది? అసలు ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? ప్రభుత్వం అసలు అవగాహన, ఆ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. అలాగే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నిటికి ఒకటే చెప్తున్నాం, మొదట జాబ్ క్యాలెండర్ విషయంలో చాలా దృఢంగా నిలబడాలి. ఈ జాబ్ క్యాలెండర్ లో ఏమైతే ఇప్పుడు 10,143 కోట్లు ఇచ్చారో అది వెంటనే రద్దు చేసి నూతన క్యాలెండర్ తో సుమారు 30,000 నుంచి 50,000 కోట్లతో విత్ బిఎస్సీ గ్రూప్ 1, 2 అలాగే 3, 4 కు సంబంధించి ఇంకా సింపుల్ గా మీకు విడదీసి చెప్పాలనుకుంటే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఒక్క నోటిఫికేషన్ లేదు. 6,500+6,513,000 పోలీస్ పోస్టులు, 25,000 డిఎస్సీ పోస్టులు, గ్రూప్ 1, 2 కు సంబంధించి 1,000 నుంచి 2,000 మధ్యలో తీయాలి. అలాగే గ్రూప్ 3, 4 కు సంబంధించి 5,000 పోస్టులు తీయాలి. అలాగే లైబ్రరీ పోస్టులు, అలాగే రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మెగా జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. దీని మీద మీరు పునః సమీక్షించండి. మీరు తప్పు చేసే సార్ ఆల్రెడీ, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మీరు చర్యలు తీసుకోకపోగా దాన్ని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల్ని మీరు అరెస్ట్ చేస్తారా? రాజ్యాంగం మనకిచ్చినటువంటి సెక్షన్ 19 ఏది కూడా మీరు విస్మరించి రాజ్యాంగం తుమ్మలు తొక్కుతున్నారు మీరు ఈ రోజు. ఏంటి హోంవర్క్ చేయడమే సార్? విద్యార్థుల్ని వాళ్ళు రబడీలు అనుకుంటున్నారా? చాలా మంది అడ్డీట్లలో ఉంటున్నాం సార్. పోలీసులు వచ్చి మీరు ఇక్కడ రెండు స్టేషన్ కంటే మీ క్రిమినల్స్ మా దేవాలయమా మేము ఏంటి సార్? అసలు నిన్ను ఏం చేస్తున్నారు ప్రభుత్వంలో? మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఈ రోజు జనసేన పార్టీ వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తూ ఈ రోజు జస్ట్ ఎలా అంటే శాంతియుతంగా వెళ్ళి మా అభ్యర్థన పత్రాలు ఇస్తామంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారా ఇంట్లో నుంచి బయటకు రాకుండా? అది కూడా ఎంత దారుణం అంటే గుంటూరు ఎస్పీ గారు అయితే ఏం చేశారండి, వాళ్ళ మీద పెట్టే కేసు కోవిడ్ నిబంధనలు లాంటి సార్, కోవిడ్ కరోనా సంబంధించిన నిబంధనల ప్రకారం కేసులు వేస్తారా? అసలు ఐపీఎస్ అంటే రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి, రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉండకూడదు. రైట్, అది కూడా వాస్తవం, అది కూడా వాస్తవం కదా గణేష్ గారు. చేసే అవకాశం మాకు కల్పించండి, మా అభ్యర్థులను స్వీకరించండి. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులతో మాకు నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే రాష్ట్రంలో జరిగే ప్రతి ఆత్మహత్యకు, నిరుద్యోగ ఆత్మహత్యకు ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా గ్రామీణ నిరుద్యోగ చేసి అలాగే ఉత్తరాంధ్ర నిరుద్యోగ చేసి నుంచి మేము ఒకటే వినవిస్తాం, అల్టిమేట్ జారీ చేస్తున్నాం. ఇకపై మీ రోజుల మీద వస్తాం, ఆత్మహత్యలు చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చెప్పండి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు నిరోజకులందరూ కూడా రోడ్డు ఎత్తాం అంటున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నా అంటున్నారు, అయినా కూడా ప్రభుత్వం దిగరాకపోతే మీ బీజేపీ పార్టీకి కాను వచ్చి ఈరోజు జనసేన మీరు కలిపి ప్రయాణం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నిరుద్యోగులకు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? భారతీయ జనతా యువమోర్చా నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం అండి, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేతనేని సురేంద్ర మోహన్ గారు కూడా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆల్రెడీ మేము అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ ఆఫీస్ను మరియు వినతి పత్రాలు అందించడం, శాంతియుతంగా కొన్ని దగ్గరలో నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తే మా పైన కూడా పోలీసులు పెట్టి అరాచకంగా కేసులు బనాయించి మరీ ఈ ఉద్యమాన్ని అణిచివేస్తున్నారు. అసలు రాజ్యాంగం కల్పించిన హక్కు నిరసన తెలియజేయవచ్చు, శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ఎవరం కూడా అరెస్ట్ చేసే పరిస్థితి సాకారం ఉండదు. కానీ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు. మరి కొన్ని జిల్లాల్లో అయితే మా ప్రధాన కార్యదర్శి మిట్ట వంశీ గారిని సైతం కొన్ని విషయాల్లో పోలీసులు అత్యుత్సాహంతో మీదకొచ్చే పరిస్థితి, చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాము. మేము యువమోర్చా శాంతియుతంగా
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మేము ఆల్రెడీ శాంతియుతంగా నిరసన తెలియజేశాము, వినత పత్రాలు అందజేశాము. ఈ విధంగా కానీ ప్రభుత్వం ముందుకెళ్ళి పోలీసుల్ని పెట్టుకొని ఈ ఉద్యమాన్ని అణిచివేస్తాము అంటే మా రాష్ట్ర అధ్యక్షులు ఆల్రెడీ పిలుపిచ్చారు ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని. మా రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు మేము కూడా అన్ని ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకి అండగా ఉంటూ ధైర్యం చెప్తూ మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ప్రజలకి అంటే ఈ నిరుద్యోగ యువతకి మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. రైట్, ఇది ఈరోజు డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైతే మా నిరుద్యోగులకి సంబంధించి ఈ డిబేట్లో మనతో పాల్గొన్నారు బావశెట్టి కిరణ్ గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భారతీయ యువమార్చ సంబంధించి, అలాగే పుల్లెటి గణేష్ చోడవరం నుంచి మనకి డిబేట్లో పాల్గొన్నారు ఉత్తరాంధ్ర నిరుద్యోగుల జేఏసీ సంఘం అధ్యక్షులు కూడా. వీరు చెప్తుంది కూడా ఒకటి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మాకు కావాల్సిన పథకాలు కాదు, ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలని. ఇటీవలే జగన్ ప్రభుత్వం రిలీజ్ చేసిన 10,000 జాబులు క్యాన్ రద్దు చేసి ఇంకా జాబుల సంఖ్య పెంచాలని కూడా నిరుద్యోగ జేఏసీ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగి రాకపోతే ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి వెనకాడగానే ఎన్ని అరెస్టులు అయినా కూడా తమ ఉద్యమాన్ని అణచివేయబడడానికి కూడా ఇటు ప్రభుత్వం ప్రయత్నం చేసినా కూడా మేము ఇంకా ఎవ్వెత్తున ఎగిసిపడతామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్.